Hi friends, welcome to TFC Media Planet Leaf. అత్యాధునిక టెక్నాలజీ నేటి తరం సొంతమని ఎవరైనా అనుకుంటే అది కేవలం పొరపాటేనని చరిత్ర మనకి పాఠాలు చెబుతూనే ఉంది. నేడు అందుబాటులో ఉన్న ఆధునిక పరిజ్ఞానంతో ఏదైనా సాధించవచ్చని భ్రమపడేవారికి కొన్ని పురాతన వస్తువుల తయారీలో ఉపయోగించిన పరిజ్ఞానం వారి భ్రమలను ధ్వంసం చేస్తున్నాయి. అవి అనుకోకుండా మనిషి కంటికి తారసపడి అనంత ప్రశ్నలను ఉద్భవించేలా చేస్తున్నాయి. వేల ఏళ్ల క్రితం కొంతమంది మనుషులు తయారు చేసిన కొన్ని వస్తువుల వెనుక ఉన్న మేధాశక్తి నేటి మానవ లోకానికి అంతుబట్టని మిస్టరీగా మారిపోయింది. ప్రపంచవ్యాప్తంగా నేటికి మన శాస్త్రవేత్తలు కనిపెట్టలేని చిక్కు ప్రశ్నగా మారిపోయిన టాప్ 5 పురాతన వస్తువులు, వాటి తయారీ వెనుక ఉన్న పరిజ్ఞానం గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. టాప్ 5 రోమన్ డోడికోహెడ్రాన్. అతి పురాతన నాగరికతలో ఒకటిగా ఎన్నో ఆధునిక ఆవిష్కరణలు చేసిన వ్యక్తులుగా రోమన్లకు ప్రపంచవ్యాప్తంగా ఎంతో పేరుంది. భారీ కట్టడాల నిర్మాణం నుంచి ఆధునిక యుద్ధ యంత్రాల తయారీ వంటి అనేక విషయాల్లో రోమన్స్ ఆ కాలంలోనే ఎంతో పురోగతి సాధించారని చరిత్రకారులు చెబుతున్నారు. అలా వారు కనిపెట్టిన పలు రకాల వస్తువులలో డోడికోహెడ్రాన్ అనే గుండ్రటి వస్తువు కూడా ఒకటి. ప్రపంచవ్యాప్తంగా రోమన్ డోడికోహెడ్రాన్ అనే పేరుతో ఎంతో ప్రసిద్ధి పొందిన ఆ వస్తువులో కొన్ని రాతితో తయారు చేస్తే మరికొన్ని కంచుతో తయారు చేశారట. చూడడానికి వృత్తాకారంలో ఉండే డోడికోహెడ్రాన్ పై మొత్తం చిన్న పెద్ద అన్ని కలిపి 12 పంచభుజాకారాలు ఉండి ప్రతి భుజానికి చివర ఓ గుండ్రటి నాబ్ని కలిగి ఉంటుందట. నాడు రోమన్ సామ్రాజ్యం విస్తరించి ఉన్న ఇంగ్లాండ్, వేల్స్, పోర్చుగల్, స్పెయిన్, ఫ్రాన్స్, ఇటలీ, ఆస్ట్రియా, స్విట్జర్లాండ్, లక్సెంబర్గ్, బెల్జియం, జిబ్రాల్టర్, రొమానియా, మోల్దోవా, ఉక్రెయిన్ వంటి అన్ని దేశాలలో దాదాపు 100 డోడికోహెడ్రాన్లను పురవస్తు శాఖ వారు కనిపెట్టారట. డోడికోహెడ్రాన్లను క్షుణ్ణంగా పరిశీలించిన నేటి పరిశోధకులు 4 అంగుళాల వ్యాసార్థం కలిగి ఉన్నాయని, వాటిని 2 లేదా 3 శతాబ్ద కాలంలో తయారు చేసి ఉంటారని చెబుతున్నారు. సాధారణంగా రోమన్లు తయారు చేసిన ప్రతి ఆవిష్కరణకి చెందిన రికార్డ్స్ భద్రపరిచేవారని, అయితే డోడికోహెడ్రాన్ కి చెందిన ఎటువంటి రికార్డ్స్ దొరకకపోవడంతో నేటికి వాటి తయారీ వెనుక ఉన్న ముఖ్య ఉద్దేశం ఒక ప్రశ్నగానే మిగిలిపోయిందని చరిత్రకారులు చెబుతున్నారు. టాప్ 4 ఫైస్టోస్ డిస్క్. కొత్త కొత్త ఆవిష్కరణలే పరమావధిగా పెట్టుకున్న రోమన్ ప్రజలు ఆ కాలంలో ఎన్నో పరికరాలను కనిపెట్టారట. అలా వారు తయారు చేసిన మరో వస్తువు ఫైస్టోస్ డిస్క్. దాన్ని 1908లో ఇటాలియన్ ఆర్కియాలజిస్టులు గ్రీస్ కి దగ్గరలోని క్రిటి ఐలాండ్ లో ఉన్న ఫైస్టోస్ అనే నగరంలో గల మినియాన్ ప్యాలెస్ లో కనుగొన్నారట. పూర్తిగా మట్టితో తయారు చేసిన ఫైస్టోస్ డిస్క్ 6.2 ఇంచులు వ్యాసార్థం కలిగి 6.2 ఇంచుల వ్యాసార్థం కలిగి ఉండగా దాన్ని 2 వైపులా 243 బొమ్మలు కలిగి ఉన్నాయని, అవన్నీ వివిధ ఆకారాలలో ఒక స్పైరల్ ప్యాటర్న్ లో ఉన్నట్లు నిపుణులు చెబుతున్నారు. ఆ ఫెస్టోస్ డిస్క్ ని దాదాపు క్రీస్తు పూర్వం 2000 సంవత్సరాల క్రితం తయారు చేసినట్లు ఒక అంచనాకి వచ్చిన పరిశీలకులు దాని తయారీ వెనుక ఉన్న ముఖ్య ఉద్దేశం ఏంటో నేటికి కనుగొనలేకపోయారట. అయితే ఫైస్టోస్ డిస్క్ వెనుక చాలా కథలు ప్రచారంలో ఉండగా ద టెక్నాలజికల్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ క్రెటీకి చెందిన అధ్యాపకుడు, శాస్త్రవేత్తలు అయిన డాక్టర్ గరెత్ ఓవెన్స్ అనే వ్యక్తి పూర్వం ఆ ప్రాంతంలో నివసించిన మినియాన్ అనే తెగవారు పూజించిన దేవతలకు సంబంధించిన వస్తువు అయి ఉంటుందని ఒక అంచనాకి వచ్చారట. అయినా ఫైస్టోస్ డిస్క్ తయారీ వెనుక ఉన్న అసలైన ఉద్దేశం నేటికి మన శాస్త్రవేత్తలకు అందని ఒక ప్రశ్నగానే మిగిలిపోయిందని చెప్పవచ్చు. టాప్ 3 జంగ్హ్యాంగ్ సైస్మోగ్రాఫ్. కొన్ని శతాబ్దాల క్రితం చైనాలోని పుట్టి ఓ ప్రముఖ శాస్త్రవేత్తగా, విద్యావేత్తగా ఎన్నో పేరుగాంచిన ఒక వ్యక్తి జంగ్హ్యాంగ్ అని చరిత్రకారులు చెబుతుంటారు. ఆ కాలంలో ఆయన ఎన్నో ఆవిష్కరణలు చేయగా అటువంటి వాటిలో భూకంపాలను కనిపెట్టే సైస్మోగ్రాఫ్ ఒకటట. ఆ పరికరాన్ని జంగ్హ్యాంగ్ ఎన్నో ఏళ్ల పాటు కష్టపడి తయారు చేసి దాన్ని నాటి రాజైన హ్యాన్ దర్బార్ లో పెట్టారట. ఆ పరికరం ఒక పెద్ద కుండాకారంలో ఉండి
వాటి చుట్టూ 8 డ్రాగన్ తలలను పోలి ఉండే బొమ్మలు ఉండేవని, ఆ కుండ లోపల ఇనుప రాడ్ లాంటిది ఒకటి వేలాడేదని, అది 8 దిక్కులలో ఏ వైపు కొడితే అటువైపు నుంచి ఒక కంచు బంతి డ్రాగన్ నోట్ లో నుంచి వచ్చి పడేదని చరిత్రకారులు చెబుతున్నారు. ఆ కుండకు ఉన్న 8 డ్రాగన్ తలకాయ బొమ్మలు ప్రకృతిలోని 8 దిక్కులను సూచించగా, బంతి బయటకు వచ్చిన దిక్కులో భూకంపాలు వస్తాయని తెలిపేదట. జాంగ్హాంగ్ ఆ సైస్మోగ్రాఫ్ ని తయారు చేసిన కొత్తలో పరీక్షించగా, అది కొన్ని 100 కిలోమీటర్ల దూరంలో వచ్చిన భూకంపాలను సైతం ఖచ్చితంగా తెలియజేసిందట. ఇప్పుడు ఆ పరికరం గురించి వివరాలు కేవలం చైనా ప్రాచీన గ్రంథాల్లో మాత్రమే ఉండగా, వాటిని ఉపయోగించి కొన్నేళ్ల క్రితం చైనా శాస్త్రవేత్తలు అటువంటి పరికరాన్ని తయారు చేయడానికి ప్రయత్నించి చేతులు కాల్చుకున్నారని నిపుణులు చెబుతున్నారు. అయితే భూకంపాలపై సరైన పరిజ్ఞానం లేని ఆ కాలంలో జాంగ్హాంగ్ ఒక సైస్మోగ్రాఫ్ ని ఎలా కనిపెట్టగలిగాడు అనేది నేటికి ఒక మిస్టరీగానే మిగిలిపోయిందట. టాప్ 2, వుడ్ స్టీల్. మన సనాతన భారతదేశం సమస్త ప్రపంచానికి గురువు అనడంలో ఎటువంటి సందేహం లేదు. మహానుభావులైన మన పూర్వీకులు మనిషి సుఖంగా క్రమశిక్షణ గల జీవితాన్ని జీవించడానికి ఎన్నో విద్యలను అవపోసన పట్టారు. అటువంటి వాటిలో లోహశాస్త్రం కూడా ఒకటని చెప్పవచ్చు. మరీ ముఖ్యంగా నాటి రాజుల కాలంలో కొండల్ని సైతం పిండి చేయగల బలమైన అత్యంత పదునైన కత్తులను తయారు చేసేవారని చరిత్రకారులు చెబుతున్నారు. ఆ కత్తుల కోసం నాటి మన పూర్వీకులు వుడ్ స్టీల్ అనే ఓ కొత్త రకపు లోహాన్ని తయారు చేసేవారట. ఆ లోహానికి ఉన్న అసలైన పేరుపై సరైన ఆధారాలు లేకపోయినా ఆంగ్లేయుల కాలంలో వుడ్స్ అనే పేరుతో బాగా ప్రాచుర్యం పొందిందట. ఆ లోహంతో తయారు చేసిన కత్తుల పదును తెలుసుకోవడానికి ఒక సన్నని పట్టు తీగను గాలిలోకి ఎగరేసి, అది గాలిలో ఉండగానే ఆ కత్తితో 2 చీల్చేవారని, దీని బట్టి ఆ లోహం ప్రత్యేకత, వాటితో చేసిన కత్తుల నాణ్యతల గురించి తెలుసుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు. కొంతమంది చరిత్రకారుల అంచనా ప్రకారం 300 AD వుడ్ స్టీల్ ని కనిపెట్టినట్లు తెలుస్తున్నా, అంతకన్నా పూర్వమే ఆ లోహాన్ని కనిపెట్టి ఉంటారని మరికొంతమంది చరిత్రకారులు చెబుతున్నారు. ఈ లోహం విలువ తెలుసుకున్న డచ్ వారు 1670 నుంచి 1681 మధ్య కాలంలో దాదాపు 8 టన్నుల వుడ్ స్టీల్ ని మన ఆంధ్రప్రదేశ్ లో మచిలీపట్నం నుంచి నెదర్లాండ్స్ కి తరలించారట. అంతేకాకుండా ప్రతి సంవత్సరం టన్నుల కొద్ది వుడ్ స్టీల్ ని మన దేశం నుంచి పర్షియాతో పాటు ఇతర యూరోపియన్ దేశాలకు కూడా ఎగుమతి చేసేవారట. అయితే 1821 తర్వాత యూరోపియన్ దేశాల్లో వచ్చిన ఇండస్ట్రియల్ రెవల్యూషన్ కారణంగా ప్రపంచాన్ని మొత్తం తన గుప్పెట్లో పెట్టుకోవాలని భావించిన బ్రిటిష్ వారు వుడ్ స్టీల్ ఎగుమతులపై కఠినమైన ఆంక్షలు విధించడమే కాకుండా దాని తయారీ రంగాన్ని కూడా బలంగా అణిచివేశారట. దాంతో కొన్నేళ్లకు ఆ బలమైన లోహం అంతరించిపోయిందని నిపుణులు చెబుతున్నారు. అయితే అంతటి బలమైన లోహం నాటి భారతీయులు ఎలా చేశారన్న దానిపై నేటి శాస్త్రవేత్తలు చాలా ప్రయోగాలే జరిపినా లాభం లేకుండా పోయింది. టాప్ 1, ఐరన్ పిల్లర్ ఆఫ్ ఢిల్లీ. భారతీయుల అమోఘమైన మేధాశక్తి మరో నిలువెత్తు తార్కాణం మన దేశ రాజధానిలో ఉన్న ఇనుప స్తంభం. కొన్ని వేల ఏళ్ల క్రితం అఖండ భారతాన్ని ఏలిన రాజులలో 2వ చంద్రగుప్త చక్రవర్తి ఒకరు. విక్రమాదిత్య అనే పేరుతో కూడా ప్రసిద్ధి చెందిన ఈ మహారాజు కాలంలో ఎన్నో కొత్త కొత్త ఆవిష్కరణలకు ఎంతగానో ప్రోత్సాహం ఇచ్చారట. అలాంటి సమయంలోనే హస్తినకు దగ్గరలో స్థాపించిన ఇనుప స్తూపం ఒకటి. సాధారణంగా ఇనుపతో చేసిన ఏ వస్తువైనా ఎండ వాన గాలికి వదిలేస్తే కొన్ని రోజుల్లోనే అది తుప్పు పట్టిపోతుంది. అయితే తీవ్రమైన ఎండ చలి వర్షాలు ఉండే ఢిల్లీ సమీపంలో గల ఆ ఐరన్ పిల్లర్ కొన్ని వేల సంవత్సరాలుగా చెక్కు చెదరకుండా ఉందని చరిత్రకారులు చెబుతున్నారు. ఇన్నేళ్లైనా ఇంతవరకు దానికి తుప్పు పట్టకపోవడం వెనుక ఉన్న పరిజ్ఞానం కోసం ఎన్నో ఏళ్లుగా ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఎంతో మంది శాస్త్రవేత్తలు అహర్నిశల పాటు పడ్డా ఫలితం లేకుండా పోయిందని నిపుణులు చెబుతున్నారు. ఈ ఒక్క ఉదాహరణతో మన పూర్వీకుల మేధాశక్తి ఎలాంటిదో అర్థం చేసుకోవచ్చు. మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. మరి ఆ వీడియోస్ను మిస్ కాకూడదనుకుంటే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియోస్ను లైక్ అండ్ షేర్ చేయడం మర్చిపోకండి.